గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతుందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఎవరికైనా సమాచారం ఉంటే లేదా అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఏమైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రాధిక కోరారు. ఇచ్చాపురం మండలంలోని పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద రెండు పాన్ షాపుల్లో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు మహిళలు ఇళ్లల్లో సోదాలు చేయగా 100 కేజీల గంజాయి 1 కిలో నల్ల మందును ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు.